మరోసారి మంచి మనసును చాటుకున్నాడు క్రికెటర్ గౌతమ్ గంభీర్. కశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఏఎస్ఐ అబ్దుల్ రషీద్ కుమార్తె జోహ్రాకు అండగా నిలిచేందుకు గంభీర్ ముందుకొచ్చారు. అనంతనాగ్ దగ్గర ఆగస్టు 18న రషీద్ను ఉగ్రవాదులు చంపేశారు. తండ్రి మృతదేహం దగ్గర 5 ఏళ్ల చిన్నారి జోహ్రా ఏడుస్తున్న ఫోటోలు సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో హల్చల్ చేశాయి. దీనిపై గంభీర్ స్పందించాడు. అమ్మాయిని జీవితకాలం చదివిస్తానని ట్వీట్ చేశాడు. ఇప్పటి నుంచి జోహ్రా చదువుల బాధ్యతను గౌతమ్ గంభీర్ ఫౌండేషన్ తీసుకుంటుందని ఆయన మేనేజర్ దినేష్ చోప్రా చెప్పారు. మరోవైపు తనను జీవితకాలం చదివిస్తానని గౌతమ్ గంభీర్ చెప్పడంపై జోహ్రా సంతోషం వ్యక్తం చేసింది. బాగా చదువుకుని డాక్టర్ అవుతానని చెప్పింది. గంభీర్ అండగా నిలవటం, తనతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా ఉన్నారని జోహ్రా చెప్పింది.